వైజాగ్ నుండి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 65 కేజీల గంజాయిని టంగుటూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో వివరాలను ఒంగోలు డిఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో సింగరాయకొండ సిఐయు శ్రీనివాసులు, టంగుటూరు సింగరాయకొండ ఎస్ఐలు నాయిబ్ రసూల్, సంపత్ కుమార్, ఎస్ఐటి రవి, శ్రీను పాల్గొన్నారు. మరి మన టంగుటూరు పోలీస్ వారు అలాగే సింగరాయకొండ సిఐ గారు అలాగే సింగరాయకొండ ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన యొక్క మొత్తం ఈ గంజాయికి ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఈ యొక్క గంజాయి యొక్క బరువు 32 ప్యాకెట్ల రూపంలో ఉన్న 65 కేజీలు ఉంది. దీని యొక్క వాల్యూ 10 లక్షల దాకా ఉంది. ఈ యొక్క గంజాయిని ఏపీ 39X 6842 టాటా జస్ట్ కార్ మీకు అంత ముందు ప్రదర్శన పడుతుందా కాదు. ఆ కారు డ్రైవరు ఓనర్ అయిన పసల హేమంత్, ఇతను విశాఖపట్నం నివాసి. ఇతను కారు కమ్ అంటే యజమాని కమ్మ డ్రైవర్. ఇతను ఇతనికి యలమంచి అనే విశాఖపట్నంలో యలమంచి అనే ఒక గ్రామం ఉంది, ఒక టౌన్. ఆ టౌన్లో రాము అనే అతను ఇతను తెలుసు కొంచెం. ఆ పరిచయ వస్తుతోటి దాంతోటి అతను ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యతను అప్పచెప్పాడు. ఈ గంజాయిని కొని అతనికి అప్పచెప్పి ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యతను అప్పచెప్పాడు అన్నమాట. అది దానికి 50,000 రూపాయలు తక్కువచ్చిపడి ఈ పసల హేమంత్ అనే అతను ఈ 32 కేజీల గంజాయి ప్యాకెట్లని తన యొక్క కారులో అనగా డిక్కీలోను వేరే వేరే చోట్ల లోడ్ చేసుకొని తన స్నేహితుడైన సాకేత్ రోహిత్ అని ఇతను, మోహిత్ అంటారు ఇతను, ఇతను కూడా విశాఖపట్నంలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఎక్కించుకొని వీరిద్దరూ కలిసి మరి నెల్లూరులో అల్లాని రాజేష్ రెడ్డి అనే అతనికి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు దీని మీద మన యొక్క ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ గారికి రాబడిన ముందస్తు సమాచారం మీద నిన్న అనగా 5వ తారీఖు 5/12/2020 మా ఉదయం అండ్ ఈవినింగ్ 5 గంటల దగ్గర నుంచి 7 గంటల మధ్యలో మన యొక్క సిఐ గారైన సింగరాయకొండ సిఐ గారైన శ్రీనివాస్ గారు, అలాగే టంగుటూరు ఎస్ఐ గారైన రసూల్ నాయక్ రసూల్ గారు, అలాగే సింగరాయకొండ ఎస్ఐ గారైన సంపత్ కుమార్ గారు, ఇలా ముగ్గురు మరియు సిబ్బంది అందరూ కలిసి మన టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి ఈ యొక్క వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకుంటే దాంట్లో మన పసాల హేమంత్ లోహిత్ యొక్క మరి వాళ్ళ యొక్క కన్ఫెషన్ని రెవెన్యూ పీపుల్ ముందు మరి వాళ్ళని కన్ఫెషన్ని రికార్డ్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అలాగే ఈ సీజర్ ఈ గంజాన్ని కూడా సీజర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రాము ఎలమంచి ఎవరైతే దీన్ని ముఖ్యదారుడు ఉన్నాడో, రాము అని ఎలమంచిలో ఉన్న అతన్ని, అలాగే అల్లాడి రాజేష్ ఎవరైతే సప్లై కోరుకున్నాడో ఇతన్ని, నెల్లూరు అతన్ని, ఇతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసింది ఉంది. ఈ ఇద్దరి మీద గురించి స్పెషల్ పార్టీస్ని ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మరి స్పెషల్ పార్టీస్ని ఏర్పాటు చేసి వాళ్ళ గురించి మేము సిబ్బంది గాలిస్తున్నాము. వాళ్ళని వాళ్ళ త్వరలో మేము పట్టుకొని మేము ముందు ఆర్డర్ పెడతామని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అయితే సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ మీద ఈ యొక్క ముద్దాయిల్ని కరెక్ట్ చేయకూడదు కాబట్టి నేను మీ ముందు ముద్దాయిల్ని మేము ప్రదర్శించట్లేదు. ఓన్లీ గాంజాయిని తర్వాత ఏదైతే మనం ఈ యొక్క కేసులో మనం సీజ్ చేశామో ఆ గాంజాయిని, కాంట్రాబ్యాండ్ గాంజాయిని, అలాగే మేము వెహికల్ కూడా మీ ముందు ప్రదర్శిస్తున్నాము.